డర్టీ ఫెలో. రేయ్ చేతులు చేతులు కడుకోరా. ఏమంటలేదురా. ఏందన్న అన్ని సల్లగున్నాయి, ఒక్కడు కూడా వేడిగలేదు. సరే ఇంకా తీసుకో అన్న. టాయిలెట్కి వెళ్ళి సుయ్యి వంట పోసడమేనా, చేతులు అడిగేది లేదా? ఎందుకు బే వాటర్ వేస్ట్ ఉంటావా? ఏడ్చా వెదవా, నీలాగా 10 మంది వాటర్ వేస్ట్ అని కడుక్కోవడం మానేస్తే ఏమవుతుందో ఆలోచించు, నీకు అలవాటేగా. ఒరేయ్ చేతులు చేతులు కడుక్కోవాలా? ఏమంటలేదురా. వీడొకడు వాంతి చేసుకునే దాకా నీతో అర్థం కాలేదు అతనికి. ఇంక ఇప్పటి నుంచి టాయిలెట్కి వెళ్తే చేతులే కాదు, ఏకంగా స్నానం చేసేస్తాడు. యాదవన్నది యాదవ, నేను చెప్పా కదా మామా, కూల్ జస్ట్ చిల్ మ్యాన్, అందుకే చెప్పినప్పుడు వినాలి. మొత్తం ఏంట్రా ఈ సర్ప్రైజ్ ఇంతకీ? మీదేరో తప్పకుండా నెక్స్ట్ ట్రై చేయండి. గర్ల్ ఫ్రెండ్ దొరకనంత వరకే రా, ఫ్రెండ్కు వెయిట్, దొరికిన తర్వాత లైట్. రేపు నువ్వైనా అంతేగాని పద చూసిన చాలే. చె మామ టాయిలెట్ వేసుకోవడానికి వచ్చాడు నా సినిమా థియేటర్కి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ సూపెట్రా తింటావా? రే ఆ జాంకాయని చెత్త బూట్లో వేసినట్టు డైరెక్ట్ గా అలా పొట్లో వేయకపోతే కడుక్కొని తినొచ్చు కదా. ఒరే క్లీన్ గ్రీన్ వాళ్ళు కడుగుతారు కదరా, మనకి ఎందుకురా బాబాయ్. మనలో మన మాట, ఇవన్నీ కడిగే పెట్టావా? ఊరుకోండి బాబు, రోజు అంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, ఇవన్నీ కడగడం మా వల్ల అవుతుందా? మీరే కడుక్కొని తినాలి. అంటే కడగలేదా? విన్నావారా? విన్నారా? మరి ఇంకా వెళ్ళలేదే. ఆల్రెడీ ఆన్ ద వే మామా. అరే కడక్కుండా అలా మెక్కడం ఎందుకు, తిన్నాక ఇలా కక్కడం ఎందుకు, నీకు బుద్ధి రాదు.